జనగాం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో మేనేజర్ ధరమ్ సింగ్ సూపర్ టీవీ 2020 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మక్క సారక్క మేడారం జాతర సందర్భంగా జనగామ ఫస్టన్ కాలేజ్ గ్రౌండ్ లో శ్రీ సమ్మక్క సారక్క తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశాం. జనగామ డిపో నుండి 350 బస్సులతో మరియు 750 మంది సిబ్బందితోటి మేడారం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని జనగామ డిపో మేనేజర్ ధరమ్ సింగ్ తెలిపారు. జాతర 2020 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జనగామ డిపో వారు తేదీ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఇక్కడ జనగామ నుంచి జనగామ బస్ స్టేషన్ నుండి ప్రెస్టన్ గ్రౌండ్ లో ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ మినరల్ వాటర్ సౌకర్యము మరియు భోజన సౌకర్యము ప్లాస్టిక్ రహితం ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళందరికీ ఇట్లా జూట్ బ్యాగులు కూడా ప్రతి ప్రయాణికుడికి భక్తులకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ టాయిలెట్స్ కూడా టెంపరీ టాయిలెట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, స్త్రీలకు వేరే పురుషులకు వేరే. అదేవిధంగా మెడికల్ క్యాంపు అనౌన్స్మెంటు క్యూ రైలింగు టికెట్స్ ఇవన్నీ మన గవర్నమెంట్ మన కల్పించినటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ వీటి ద్వారా అందరూ ప్రయాణికులందరూ భక్తులందరూ వినియోగించు బస్సులతోని 750 సిబ్బందితోని ఈ జాతరను ఘనంగా నిర్వహించడానికి ప్రతి సంవత్సరం కంటే ఈసారి బస్సుల సంఖ్యను కూడా ఎక్కువ పెంచాము, సిబ్బందిని కూడా ఎక్కువ పెంచడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్ డీసీపీ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ నిరంతరంగా పర్యవేక్షణ కూడా జరుగుతూ ఉన్నది, శానిటేషన్ కార్యక్రమాలు కూడా రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నది.